రైతు వ్యతిరేకి భాజపా ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి అన్నదాతల ఖర్చులు పెంచేశారు రైతులను కూలీలుగా మార్చే కుట్ర ఎరువుల ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్త ఆందోళన కేంద్రంపై చిచ్చా పోషెట్టి తీవ్ర నిరసన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిందట రైతుల ఆదాయాన్ని రెండు వేల ఇరవై రెండు నాటికి రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఉల్టాగా వ్యవసాయ ఖర్చులు రెండింతలు చేయడం దుర్మార్గమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా రైతుల నడ్డి విరిచేలా ఎరువుల ధరలను కేంద్రం పెంచిందని సీఎం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి ఆయన బుధవారం బహిరంగ లేఖ రాశారు ఎరువుల ముడి సరుకుల ధరలు పెంచితే వాటిని భరించాల్సిన కేంద్రం ఆ భారం రైతులపై వేస్తోందన్నారు కేంద్రం కేంద్ర చర్యలతో దేశ రైతాంగం బతికే పరిస్థితి లేదన్నారు కరెంటు మోటార్లకు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేయడం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయకుండా నాన్సడం ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పోనుకోవడం వెనుక కుట్ర దాగిందన్నారు రైతులను వారి పొలాల్లో కూలీలుగా మార్చే కుతంత్రాలను ఎదుర్కోవాలని ఆయన అన్నారు గ్రామీణ వ్యవసాయ రంగాన్ని అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేసే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తుల కట్టబెట్టేందుకు కుట్రలు పనుతున్న బజాపాను కూకటి వేలతో ఏదో పెకిలించి వేయాలని చెప్పి ఆయన ప్రజలకు పిలుపునిచ్చి ఈయన పిలుపు కోసమే ప్రజలంతా వెయిట్ చేస్తా ఏం చేద్దాం అనేటువంటి విషయంలో గత ఆరేళ్లలో కేంద్రం గుడ్డిగా ఎరువుల ధరలను పెంచుతూ యూరియా డీఏపీ వినియోగం తగ్గించేలా ప్రచారం చేయమని రాష్ట్రాలకు చెప్తోంది గత మూడు నెలల్లో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ సున్నా పొటాష్ ఎరువుల ధరలను యాభై నుంచి వంద శాతం పెంచడం విచారకరం అని చెప్పి మన చిచ్చ అంటా ఎరువుల ధరలు పెంచిన కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి ముడి సరుకుల రేట్లు ఎవరు పెంచి కంపెనీలు పెంచినాయి అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన ముడి సరుకుల రేట్లు ఇది ఎంత చిన్న గేస అసలు విషయం అది అయితే విషయం ఏంటంటే ఇదే చీచ రెండు వేల పదిహేడులో ఈ ఎరువుల గురించి ఏం మాట్లాడిండో మీరు చూస్తేనే మంచిగా ఇదే ఎరువులు ఇప్పుడేమో కేంద్రానికి ఎరువుల ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్త ఆందోళన కేంద్రంపై సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన ప్రధాని నరేంద్ర మోడీకి లేక అన్నాడు కదా ఈయన కథ చూడరు ఒక్కసారి వచ్చే వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ పిట్నం ఈ నాలుగు వేల కోట్లు ఇటే గుంది ఇది మన అప్పులకు వచ్చే సంవత్సరం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి ఇరవై నాలుగు లక్షల టన్నులు లేదా ఇరవై ఆరు లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో వందకు వంద శాతం ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి ఇరవై నాలుగు లక్షల టన్నులు లేదా ఇరవై ఆరు లక్షల టన్నుల ఎరువులు ఏవైతే ఉంటాయో వందకు వంద శాతం ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం ఇన్నరా ఎరువుల మీద అయిన కథ మరి కేసీఆర్ అందుకే బుట్టిని కావచ్చు కేసీఆర్ బుట్టిందే అందుకు కావచ్చు అంతే ఇన్నారు కదా అయ్యా ఫ్రీ ఎరువులు ఇస్తారు అది నాలికేనా ఇంకేమన్నా ఇక మీరే చెప్పాలి ఇక్కడనేమో అన్నదాతల ఖర్సులు పెంచేసి నేనే ఇస్తా ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కానీ లేదా ఇరవై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు కానీ వందకు వంద శాతం మేమే ఇస్తానంగానే కుర్షీలకే గన్నున లేసిరు దన్న ఎగిరి దుంకి సప్పట్ల మోత కొడుతు అని ఇక ఇట్లా చూసుకున్నాడు చెప్పి ఇగో ఇది ఆయన కథ ఈ అంటేనేమో మల్లన్న అన్నాడు అంటారు ఇక చేసే పనులు ఏమి ఉంటాయి